కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఆట మొదలైంది కాంగ్రెస్ తోటి. 2 రోజుల లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అదేమైంది? అలాగే రైతు బంధు సంగతి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ కూడా అంతే ఈక్వల్గా రెస్పాండ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి వస్తున్నారు, చాలా పోటాపోటీగా ఉంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ సవాల్స్ ప్రతి సవాళ్ళు ఎలా చూస్తున్నారు సార్? అంటే డిఫరెంట్గా ఆట మొదలైంది. ఎందుకంటే ఆట ఆడటానికి సమవుజ్జీలు ఉన్నారు. ఇదివరకు ఏంటంటే మీకు ఆటకు సమవుజ్జీలు లేరు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ఒక హయ్యర్ లెవెల్ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడుగా, తెలంగాణ తెచ్చిన నాయకుడుగా, ప్రతిపక్షంలో ఉన్న నేతలకు కేసీఆర్కు మధ్య ఆ గ్యాప్ ఉండేది. దాంతోపాటు అధికార పార్టీకి 100కు పైగా ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. అంటే మొదలు 88 గెలుచుకున్నా కూడా తర్వాత మిగతా పార్టీ నుంచి వచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నెంబర్ తక్కువ ఉండేది. సో కంపారిటివ్లీ అధికార పార్టీ తరఫున బ్యాటింగ్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలా చాలామంది బ్యాటింగ్ చేయగలిగే ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండే. ప్రతిపక్షాలకు వచ్చే వరకు ఒకరో ఇద్దరో మాత్రమే మిగిలి ఉండే. సో ప్రతిపక్షాల మొరాల్ కూడా దెబ్బతిని ఉండే. ఎందుకంటే వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు, తెలుగుదేశం తరఫున గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడము, ఉప ఎన్నికల్లో కూడా గెలవకపోవడము, ఒక ఓవరాల్గా అపోజిషన్ మొరాల్ కూడా బూస్ట్ అయ్యలేదు. ఇప్పుడు వీటన్నిటికీ భిన్నమైన వాతావరణం ఇప్పుడు ఉంది. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డికి కేటీఆర్కు, రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య ఆ గ్యాప్ కూడా లేదు మీకు. అంటే పొలిటికల్ స్టేచర్లో గ్యాప్ లేదు, నెంబర్స్లో గ్యాప్ లేదు. కాంగ్రెస్కు సిపిఐ కలిపి 65 సీట్లు ఉంటే మీకు ప్రతిపక్షానికి కూడా 54 సీట్లు ఉన్నాయి. 39 బీఆర్ఎస్కు ఉన్నది, 8 బీజేపీకి ఉన్నది, 7 ఎంఏకు ఉన్నది. అంటే ఈ ముగ్గురు కలిసినా కలవకపోయినా కంబైన్డ్ అపోజిషన్కు 54 సీట్స్ ఉన్నాయి. అంటే 65 వర్సెస్ 54. ఇక క్షేత్రస్థాయిలో చూసినా కాంగ్రెస్ పార్టీ 39% ఓటింగ్తో అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ 37%తో ప్రతిపక్షంలోకి వచ్చింది. అందువల్ల కేవలం 2% మాత్రమే తేడా. సో 2% తేడాతో మాత్రమే ప్రతిపక్షంలోకి వచ్చింది. సో అంటే ఆ ప్రజల్లో కూడా ఆ గ్యాప్ తక్కువగా ఉంది. సో అందువల్ల అది కూడా బీఆర్ఎస్కు ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తుంది. తర్వాత బీఆర్ఎస్లో హోప్ కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి 60 మ్యాజిక్ ఫిగర్ అయితే 65 సభ్యులే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ వల్ల ఎన్నడో ఒకరోజు తమకే మళ్ళీ అవకాశం వస్తుంది అన్న ఒక బలమైన విశ్వాసంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. అందుకే మీకు కడియం శ్రీహరి మాట్లాడినా, ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడినా, పల్లా విశ్వేశ్వరరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడినా, ఇవందరూ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళకు ఆశ కూడా ఉంది. ఈ ప్రభుత్వం సుస్థిరత పైన అనుమానం ఉంది, ప్రభుత్వం మనగడ పైన అనుమానం ఉంది, కాంగ్రెస్లోని ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ తమకు ఉపయోగపడతాయన్న విశ్వాసం కూడా ఉంది. అందువల్ల అపోజిషన్ కనుక మొరాల్తో అసెంబ్లీలో ఎంటర్ అయినప్పుడు మరింత దూకుడుగా కూడా ఉంటుంది. అందువల్ల ఆట డెఫినెట్గా మొదలు కావటానికి కారణం సమవుజ్జీలు, అసెంబ్లీలో బలాబలాల మధ్య సమతుల్యత ఉన్నది. బలాబలాల మధ్య పారిటీ ఆఫ్ ఫోర్సెస్ ఉంటుంది. ఆ సమతుల్యత ఉండడం వల్ల ఖచ్చితంగా ఆట మొదలవుతుంది. తర్వాత ఇది నెంబర్స్ గురించి. ఇక కంటెంట్ విషయంలో కూడా చూసినా కాంగ్రెస్ పార్టీ ముందు ఒక పెద్ద సవాళ్ళు ఈ హామీలు అమలు చేయడం. హామీలు అమలు చేసుకోవడానికి ఎకానమీ సహకరించాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పైన అనేక ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చింది. సో అనేక భ్రమలు కలిగించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అనొచ్చు, కానీ ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఆ ఆరోపణల్ని ఇప్పుడు అధికార పార్టీగా అస్త్రాలుగా మలుచుకుంటుంది. అందులో భాగమే తెలంగాణ ఎకానమీ పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయమని తొలి సమీక్షలోనే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈవెన్ అసెంబ్లీలో దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకానమీ అస్తవ్యస్తమైంది. అందువల్ల ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీల అమలు కూడా బీఆర్ఎస్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ
ఛాలెంజ్గా మారింది. అయినా కూడా మేము అమలు చేస్తాం అనే నరేటివ్ కాంగ్రెస్ బిల్డ్ చేయదలుచుకుంది. అంటే చెడగొట్టి మాకు ఇచ్చినా కూడా మేము బాగు చేసి ప్రజలకు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని. సో అందువల్ల బీఆర్ఎస్ పాలన పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏ అంశాలైతే చెప్పిందో దాన్ని ఇప్పుడు శాసనసభ వేదికగా వాటిని ధృవీకరించి డెమాన్స్ట్రేట్ చేసి డిస్ప్లే చేసే పని కాంగ్రెస్ చేస్తుంది. అందులో భాగం ఎకానమీ, అందులో భాగమే విద్యుత్ రంగం. ఎందుకంటే బీఆర్ఎస్ సక్సెస్ స్టోరీస్లో పవర్ ఒక్కటి ప్రధానంగా చెప్పారు కనుక పవర్ సెక్టార్లో కూడా ఇంకో 80,000 పైగా అప్పులున్నాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల పేరిట పవర్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షం ఉన్నప్పుడు కాంగ్రెస్ చెప్పింది. దాన్ని ఇప్పుడు మీకు విద్యుత్తుపై కూడా శ్వేతపత్రం అంటున్నారు, దాన్ని ప్రవేశపెడతారు. అందువల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలను ఇప్పుడు అధికార వేదికగా దాన్ని మరోసారి తెలంగాణ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. దానికి కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? రైతు బంధు 15,000 ఎందుకే వేయలేదు, మీరు రుణమాఫీ చేస్తామన్నారు కదా ఎందుకు చేయలేదు అనేది బీఆర్ఎస్ చేస్తుంది. దానికి కాంగ్రెస్ కౌంటర్ కూడా ఉంటుంది, మీరు దళితుల 3 ఎకరాలు అమలు చేశారా, మీరు నిరుద్యోగ భృతి అమలు చేశారా, మీరు రుణమాఫీ అమలు చేశారా, మీరు కేజీటీబీది అమలు చేశారా అని వాళ్ళు అటాక్ మొదలు పెడతారు. అందువల్ల వారికి వీరికి అస్త్రాలు ఉన్నాయి కనుక ఆట ఖచ్చితంగా మొదలవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర గారు, అయితే ఇందులో టీపీఎస్సీ వ్యవహారం కూడా బాగా పెద్దగా రేగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద కాంగ్రెస్ చాలా సీరియస్గా ఉంది, నిరుద్యోగులకి అన్యాయం చేసే రీతిలో టీపీఎస్సీ వ్యవహరించింది అనే పద్ధతిలో దాన్ని కూడా ఒక ఇష్యూగా చేయబోతున్నట్టు సమాచారం. అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రతిపక్షంలో ఉండగా ఏ అంశాలను బీఆర్ఎస్ పైన అస్త్రాలుగా కాంగ్రెస్ ప్రయోగించిందో అది ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వ్యాలిడేట్ చేయాలి. ఎందుకంటే ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పడం వేరు, అధికారంలో ఉన్నప్పుడు అఫీషియల్ డేటాతో అధికారిక సమాచారంతో చెప్పడం వేరు. అందువల్ల మీరు ఉద్యోగ నియమ బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకున్నది ఏంటి, కరెంటును మేము చాలా బాగు చేశాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో 80,000 కోట్ల అప్పులు చేశారు, అడ్డగోలుగా కరెంట్ రేట్లు కరెంటు కొనుగోలు చేశారు, దాంట్లో 100 కోట్ల కుంభకోణమైందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. రెండవది ఇరిగేషన్ మేము బాగు చేశామన్నది బీఆర్ఎస్ నరేటివ్. దానికి కౌంటర్గా మీరు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆ అవినీతిని ఒక అస్త్రంగా కాంగ్రెస్ ప్రయోగిస్తుంది. మేము ఉద్యోగాలు ఇచ్చామన్నది బీఆర్ఎస్ చెప్పింది, ఇవ్వలేదన్నది ప్రతిపక్షాల వాదన. అందువల్ల ఉద్యోగ నియామకాల పైన గత ప్రభుత్వాన్ని డాక్లో పెట్టే పని కాంగ్రెస్ చేస్తుంది. ఇలా వివిధ అంశాలపైన గత ప్రభుత్వము క్రెడిట్గా చెప్పుకున్న దాన్ని లేదు, అపోజిషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గత ప్రభుత్వ వైఫల్యాలుగా చూపిన దాన్ని, ఈ రెండింటినీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం పెట్టే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఎలక్షన్ సమయంలో జరిగిన ఒక పొలిటికల్ బ్యాటిల్ ఇవాళ ఎలక్షన్స్ అనంతరం కూడా అసెంబ్లీలో కొనసాగుతుంది. ఎందుకంటే దట్ ఇస్ ఎ పొలిటికల్ బ్యాటిల్, అంటే ఎలక్షన్లు అయిపోయినా కూడా ఆ పొలిటికల్ బ్యాటిల్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల ఈ ఎన్నికల పోరాటం ఇప్పటి వరకు అసెంబ్లీలో అధికారం కొరకు జరిగింది, ఇప్పుడు ఈ రాజకీయ పోరాటం అసెంబ్లీ సాక్షిగా జరుగుతుంది. ఎందుకంటే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చూస్తాం, ఈ నరేటివ్ బిల్డింగ్లో పోటీ పడతారు, అనివార్యంగా ఇవన్నీ ఇష్యూస్ ముందుకు వస్తాయి.